అందరికీ నమస్కారం. నేను మీ అర్జున్. వెల్కమ్ టు ఆర్కేపురం అర్జున్ ఛానల్. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే దయచేసి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవాళ మనం తెలుసుకోబోయే వీడియో ఏంటంటే ఆర్కిడ్ ఫ్లవర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆర్కిడ్ ఫ్లవర్స్ అంటే పాలియోస్ లోపల ఇంటర్న్ క్రాప్ అన్నట్టు. ఇవి ఆర్కిడ్ ఫ్లవర్స్. మొక్కలు ఎలా దొరుకుతాయి, ఏ రేట్లో దొరుకుతాయి, ఎవరు సప్లై చేస్తారు, ఖర్చు ఎంత వస్తుంది, మొక్కలు మనం ప్లాంటేషన్ చేసినప్పటి నుంచి హార్వెస్టింగ్ వరకు ఎంత సమయం పడుతుంది, ఫర్టిగేషన్ షెడ్యూల్స్ ఏముంటాయి, ఎక్విప్మెంట్స్కి ఎంత ఖర్చు వస్తుంది, ఒకసారి ప్లాంటేషన్ అయిన తర్వాత ఈ మొక్క ఎన్ని సంవత్సరాల వరకు మనకు హార్వెస్టింగ్కి వస్తుంది, స్ప్రేస్ ఎటువంటి స్ప్రేస్ వాడాలి, వ్యాధులు, వాటి నివారణ చర్యలు ఇవాళన్నీ ఇవాళ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మనం శంషాబాద్ మండలం రాళ్ళగూడ గ్రామంలోని రైజెన్షెంట్ బయోటెక్ కంపెనీలో ఉన్నాము. ఇవాళ ఈ కంపెనీలో మొత్తం మనం ఆర్కిడ్ ఫ్లవర్స్ గురించి కూలంకషంగా రైతు మల్లికార్జున్ రెడ్డి గారు ఉన్నారు మాతోటి. ఆయన అడిగి అన్ని విషయాలు ఇవాళ వీడియోలో తెలుసుకుందాం మనం. నమస్తే మల్లికార్జున్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ ఆర్కిడ్ ఫ్లవర్స్ ఉన్నారు కదా, ఈ ఆర్కిడ్ ఫ్లవర్స్ ఎటువంటి ఆదాయం ఉంటుంది, రైతులకు ఏమైనా మేలేనా, ఫ్లోరికల్చర్లో దీనికి ఎంతవరకు ఫ్యూచర్ ఉంది? అంటే ఇది ప్రస్తుతానికి ఇది ఎకరాకు వచ్చేసి 40,000 మొక్కలు నాటుతారు ఎకరాకు. దీనికి సాయిల్లెస్ ప్లాంటేషన్ ఇది. దీనికి జస్ట్ సపోర్టింగ్ మెష్ ఉండాలి, సపోర్టింగ్ రాడ్స్ మీద జస్ట్ మన ప్లాంటేషన్ చేస్తారు విత్ కోకో షెల్ అనే ఒక కొబ్బరి పీచ్లో మొక్కలు నాటుతారు. ఇది కొబ్బరి పీచ్ ఒక బ్లాక్ అంటారు దీన్ని. దీంట్లో 4 ప్లాంట్స్ నాటుతారు. ఇందులో 2-3 మోడల్స్గా మొక్కలు మనం నాటుకోవచ్చు. ఒకటి ఏంటంటే లూజ్ కోకోషిల్లో మొక్కలు నాటుకోవచ్చు. కోల్ అంటే మన బొగ్గులో కూడా బొగ్గు అంటే బొగ్గు అనేది ఓల్డ్ మెథడ్. ఇప్పుడు న్యూ మెథడ్ లేదంటే బ్లాక్ సిస్టంలో మనము ఈ విధంగా మొక్కలు నాటుతున్నాము. మనకు కంపెనీ నుంచి మనకు ఫస్ట్ వాళ్ళు మనం ఎప్పుడైతే బుక్ చేసుకుంటామో బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళు 3-4 మంత్స్ తర్వాత మనకు ప్లాంట్స్ సప్లై చేయడం జరుగుతుంది. ఫస్ట్ బుకింగ్ చేసుకోవాలి కంపెనీ నుంచి ప్లాంట్స్. మనకు ఒక 8 ఇంచెస్ నుంచి 10 ఇంచెస్ వరకు 8 ఇంచెస్ 10 ఇంచెస్ ప్లాంట్ మనకు చిన్న ప్లాంట్ ఇలాంటి ప్లాంట్ మనకు అవి వాళ్ళు కంపెనీ వాళ్ళు సప్లై చేస్తారు. దాన్ని మనము మినిమం 8-10 మంత్స్ వరకు, ఒకవేళ పెద్ద ప్లాంట్ అయితే 6-8 మంత్స్లో ఫ్లవరింగ్ వస్తుంది, చిన్న ప్లాంట్ అయితే 8-10 మంత్స్ 12 మంత్స్లో ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం 1 ఇయర్లో ఒక ప్లాంట్ అనేది ఫ్లవరింగ్కి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇది దీని లైఫ్ వచ్చేసి 8-10 ఇయర్స్ దీని లైఫ్ స్పాన్, ప్లాంట్ యొక్క లైఫ్ స్పాన్. ఒక్కసారి మొక్కలు నాటిన తర్వాత 8 నుంచి 10 సంవత్సరాల వరకు దీన్ని కంటిన్యూగా మనము మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఫ్లవరింగ్ వస్తూ ఉంటుంది, మనం మార్కెట్కి పంపించడం జరుగుతుంది. మనకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కొద్దిగా పర్ ప్లాంట్ వచ్చేసి స్టిక్స్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో పర్ ప్లాంట్ స్టిక్స్ అంటే ఇట్లాంటి ఒక స్టిక్, ఒక ప్లాంట్కి ఇట్లాంటి ఒక స్టిక్స్ అనేది మనకు ఫస్ట్ ఇయర్లో 2-3 వస్తాయి. సెకండ్ ఇయర్లో 3-4 వస్తాయి. మనకు 4th-5th ఇయర్లో మాత్రం 8-10 స్టిక్స్ పర్ ప్లాంట్ వస్తుంటుంది. అదేవిధంగా అట్లా మీకు ప్లాంట్ ఈ విధంగా గ్రో, ప్లాంట్ ఎంత హైట్గా గ్రో అవుతూ షూట్స్ వస్తూ ఉంటాయో మన మీకు స్టిక్స్ అనేటివి పెరుగుతూ ఉంటాయన్నమాట. మీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కొద్ది లోగా వచ్చిన కూడా ప్రొడక్షన్ 3rd-4th-5th ఇయర్ నుంచి మీకు ప్రొడక్షన్ పెరుగుతూ ఉంటుంది. అట్లా యావరేజ్గా మీకు 7th-8th ఇయర్లో 12 స్టిక్స్ పర్ ప్లాంట్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. డిపెండ్స్ అపాన్ ది గ్రోత్ క్వాలిటీ అండ్ డిపెండ్స్ అపాన్ ది ఇయర్స్. ఆ విధంగా మనకు ప్లాంట్స్ అనే ప్లాంట్ నుంచి మనకు స్టిక్స్ ప్రొడక్షన్ మనం తీసుకోవడం జరుగుతుంది. ఇది ఈ ఒక ప్లాంట్ యొక్క స్టిక్ వచ్చేసి మన ఇండియన్ మార్కెట్లో దీన్ని వాల్యూ వచ్చేసి మినిమం 9-10 రూపీస్ పర్ స్టిక్ ఉంటుంది ఇండియన్ మార్కెట్లో. అంటే మనము దీన్ని మనకు మనం యాక్చువల్లీ ఏంటంటే మనం ఇండియాలో ఈ గ్రోయింగ్ అనేది చాలా తక్కువ ఉంది. మనం ఎక్కువ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం ఎక్కడ నుంచి, థాయిలాండ్ నుంచి, బ్యాంకాక్ నుంచి, సింగపూర్ నుంచి దీన్ని ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాము. మన ఇండియాలో చాలా తక్కువ ప్రొడక్షన్లో ఉంది ఆర్కిడ్ ప్లాంటేషన్. మన 9 రూపాయలు అంటే మనకు సీజన్లో వచ్చేసేసి మొన్న సీజన్లో రీసెంట్లీ లాస్ట్ మ్యారేజ్ టైంలో నవంబర్ డిసెంబర్ జనవరిలో మనకు 500-600 బంచ్ కూడా పోయింది. ఇప్పుడు మళ్ళీ నాకు అప్కమింగ్ ప్రజెంట్ 200-250-300 రూపీస్ బంచ్ పర్ బంచ్ పోతుంది. నెక్స్ట్ అప్కమింగ్ సీజన్ మే జూన్లో కూడా మనకు మ్యారేజ్ సీజన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ యావరేజ్ మళ్ళీ 500-600గా మనము పర్ బంచ్ మనం చూడొచ్చు అప్కమింగ్ సమ్మర్లో. దీనికి ప్లాంట్కి కావాల్సింది విపరీతమైన హ్యూమిడిటీ ఉండాలి. 70-80% ఆఫ్ హ్యూమిడిటీ ఈ విధంగా మన ప్లాంట్కి మెయింటైన్ చేయాలి. అంటే కింద పాత్ వేసులలో వాటరింగ్ చేయడం కానీ లేకపోతే ఫాగర్స్ మిస్టింగ్ ఇవ్వడం కానీ ఆ విధంగా ఎక్కించి లోపల వెట్నెస్ క్రియేట్ చేయడం వల్ల ప్లాంట్కి హ్యూమిడిటీ క్రియేట్ చేయడం, 70-80% ఆఫ్ హ్యూమిడిటీ ప్లాంట్ క్రియేట్ చేస్తే మనం ఎంత ప్లాంట్కి హ్యూమిడిటీ క్రియేట్ చేస్తే అంత ప్రొడక్షన్ అనేది ప్లాంట్ నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది. సమ్మర్లో దీన్ని మెయింటైన్ చేయడం మెయిన్ మేజర్గా ఆర్కిడ్స్ని ఆర్కిడ్స్ కావాల్సింది
దీనికి ఖర్చు ఫెర్టిగేషన్ ఖర్చు కానీ స్ప్రేయింగ్ ఖర్చు కానీ చాలా తక్కువ. మళ్ళీ దీని మ్యాన్ పవర్ ఖర్చు కూడా మ్యాన్ పవర్ సంబంధించిన వర్క్ చాలా తక్కువ. 1% or 2% క్యాన్ డూ పర్ 1 ఎకర్ ఆర్కిడ్స్ని. అంటే అంత ఈజీ ఉంటుంది, ఎక్కువ మ్యాన్ పవర్ కూడా అవసరం లేదు మనకు ఆర్కిడ్స్కి. ఏమి లేదు, ఎప్పుడన్నా లీవ్స్ ఎండిపోయిన లీవ్స్ కానీ లేకపోతే పండు ఆకులు కానీ అలాంటివి తీయడము, స్టిక్స్ తీయడము, ప్యాకింగ్ చేయడము, లేకపోతే షెవరింగ్ చేయడము అలాంటి వర్క్కి మేజర్గా ఉంటుంది. దీంట్లో ఇన్సెక్ట్స్ కూడా చాలా తక్కువ అటాక్ అవుతాయి. మేజర్గా వచ్చేసేసి మనకి ఎక్కువ ఇన్సెక్ట్స్ అటాక్ అవ్వడం ఏంటంటే ఇలా క్యాటర్పిల్లర్ ఒకటి అటాక్ ఎక్కువ అటాక్ అవ్వడం జరుగుతుంటుంది. అది మనకు రెయినీ సీజన్లో, ఎందుకంటే వర్షం కొద్దిగా సైడ్ నుంచి చల్ల వాతావరణం ఉండడం వల్ల అదొకటి అటాక్ అవుతుంటుంది. దాన్ని మెయింటైన్ చేయడము మనము ఈ లార్విన్ కానీ లేకపోతే ప్రొక్లేయిన్ కానీ లేకపోతే సుప్రిమెంట్ కానీ అలాంటి మందులు మనం పిచికారీ చేయడం వల్ల మనకు ఆటోమేటిక్గా మనము దీన్ని నివారణ చర్యలు నివారించవచ్చు అలాంటి క్యాటర్పిల్లర్ని. 80% హ్యూమిడిటీ అయితే కంపల్సరీ మెయింటైన్ చేస్తే మీకు ప్రొడక్షన్ అనేది విపరీతంగా ఈ ప్లాంట్ నుంచి మనము ఫ్లవర్ స్టిక్స్ తీసుకోవడం జరుగుతుంది. మనకు ఆఫ్టర్ 4-5 ఇయర్స్ తర్వాత ఈ బ్లాక్స్ అంటే కొద్దిగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఇందులోకి నుంచి ప్లాంట్స్ని తీసేసి మనం కొత్త బ్లాక్స్ కూడా మార్చుకోవచ్చు. ఆఫ్టర్ 8-10 ఇయర్స్ తర్వాత కూడా మీరు ఏం చేయాలచ్చు అంటే, మీకు ఒకవేళ మీరు క్రాప్ని కూడా సేల్ కూడా చేయొచ్చు. ఏ విధంగా సేల్ చేయొచ్చు అంటే దీన్ని పాట్ ప్లాంట్స్గా ఒక్కొక్క ప్లాంట్ని పాట్లో మార్చి పాట్ను కూడా మనము బయట ఉన్న నర్సరీస్ వాళ్ళకు కూడా మనము ఇవ్వడం జరుగుతుంది. 250-300 రూపీస్ పర్ పాట్ కూడా మనం సేల్ చేయొచ్చు. ఆఫ్టర్ కంప్లీట్ మొత్తం అయిపోయిన తర్వాత మనం పాట్ సేల్ కూడా చేయొచ్చు. అంటే ఫ్లవర్స్ తీసుకోవడము జరుగుతుంది. మనకు నచ్చక ఆఫ్టర్ మనకు ఓపిక లేకపోతే ఆఫ్టర్ 8-10 ఇయర్స్ తర్వాత దీన్ని పాట్ సేల్గా కూడా దీన్ని మలుచుకోవచ్చు ఈ యొక్క ప్లాంట్స్ని. అట్లా ఆ విధంగా మనం డబ్బులు సంపాదించవచ్చు, ఈ విధంగా కూడా మనం డబ్బులు సేకరించవచ్చు. కాకపోతే దీని ఇన్వెస్ట్మెంట్ కాస్త మాత్రం ఎక్కువ, ఒక ఎకరానికి వచ్చేసేసి 75-80 లక్షల ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇది ఒక ఎకరానికి. మీకు ప్లాంట్ కాస్ట్ వచ్చేసేసి 50-55 రూపీస్ ఉంటుంది ప్లాంట్ కాస్టు. సపోర్టింగ్ ఇది అంతా కలిసి ఒక 15-20 లాక్స్ సపోర్టింగ్ అవుతుంది. 20-25 లాక్స్ మీకు అప్రాక్సిమేట్లీ కంపెనీకి మీరు పే చేయాల్సిన అమౌంట్, ప్లాంటింగ్ ఏమో మెటీరియల్ అమౌంట్ కానీ సపోర్టింగ్ మెష్ కానీ యావరేజ్గా మొత్తం మనకు ఒక 70 నుంచి ప్లాలియస్ కన్స్ట్రక్షన్ కానీ 70-75 లక్షల ప్రాజెక్ట్ కాస్ట్ ఇది ఆర్కిడ్ అనేటిది. మీకు 8-10 ఇయర్స్ వరకు వస్తుంది. మీకు ఫస్ట్ 3-4 ఇయర్స్ మాత్రం ఎక్కువ 2-3 ఇయర్స్ అయితే మీకు ఎక్కువ ఇన్కమ్ కనిపించదు, కానీ ఆఫ్టర్ 2-3 ఇయర్స్ అయితే మీకు ఇన్కమ్ కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇది 1 ఎకర్లో 1/2 ఎకర్లో వేయడం కన్నా దీన్ని 3-4 ఎకరాలుగా ఎంత ఎక్కువ వేసుకుంటే అంత డబ్బులు మనము సంపాదించడం జరుగుతుంది. 1 ఎకర్, 1.5 ఎకర్, 1/2 ఎకర్ అయితే దీంట్లో మనం ఎక్కువ డబ్బులు చూడలేము. ఎందుకంటే ఇది హైలీ కాస్ట్లీ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మినిమం 2 ఎకరాలు 3 ఎకరాలు చేసుకుంటేనే ఇందులో మనం ఏమైనా డబ్బులు మనం చూస్తాం. అయితే పెద్ద రైతులు కమర్షియల్ పర్పస్లో చేయాలనుకునే రైతులకు మాత్రం ఆర్కిడ్స్ అనేది చాలా ఆదాయం ఉంటుంది. మీరు మంత్లీ ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు అనుకో, మంత్లీ ఎంత లేదన్నా కూడా ఆర్కిడ్స్ నుంచి మనము ఒక 2-3 లక్షలు సంపాదించవచ్చు. ఇంకోటి రెడ్డి గారు, మన తెలంగాణ స్టేట్లో వీళ్ళకి ఎటువంటి అపోహలు ఉన్నాయంటే రైతులకు మన వాతావరణ పరిస్థితులకు ఈ ఆర్కిడ్ ఫ్లవర్స్ అనుకూలించవనే ఒక అపోహ ఉన్నది, దానికి మీరేం? మన దగ్గర ఏంటంటే ఆర్కిడ్స్ అనేటిది 100% మన దగ్గర ఏంటంటే మన క్లైమేటిక్ కండిషన్స్ డిఫరెంట్. మన దగ్గర 40-50% హ్యూమిడిటీ, 40% దాటి హ్యూమిడిటీ రాదు మన దగ్గర, హైయెస్ట్ 50, అంతకుమించి హ్యూమిడిటీ మన దగ్గర ఉండదు. మనం ఏంటంటే ఆర్కిడ్స్ కావాల్సింది ఏంటంటే హ్యూమిడిటీ అనేటిది ఎక్కువ ఉండాలి కాబట్టి 70-80% హ్యూమిడిటీ ఈ ప్లాంట్ తీసుకుంటుంది కాబట్టి దాని తగ్గట్టు మనం సొంతంగా హ్యూమిడిటీ క్రియేట్ చేయాల్సి వస్తుంది. మనకు నార్మల్గా వచ్చే 40-50% హ్యూమిడిటీకి 30% హ్యూమిడిటీ మనము కింద పాత్వేస్లో వాటర్ పెట్టడం కానీ, షవరింగ్ కానీ, లేకపోతే స్ప్రింక్లర్ ఆన్ చేయడం కానీ ఎక్కించి మనకి దీనికి హ్యూమిడిటీ మెయింటైన్ చేయడం వల్ల మనము మంచి ప్రొడక్షన్ దీని నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఈ మొక్క జీవితకాలం 10 ఇయర్స్ అని చెప్పి 8-10 సంవత్సరాల జీవితకాలం 10 సంవత్సరాలు అయితే ఈ 8-10 సంవత్సరాల లోపల సేమ్ ప్రొడక్షన్ త్రూ అవుట్ ఇయర్ ఒకటే ప్రొడక్షన్ మెయింటైన్ చేయగలుగుతామా, లేకపోతే ప్రొడక్షన్ తగ్గే అవకాశం? మీకు ప్లాంట్స్ పెరిగిన కొద్దీ ప్రొడక్షన్ పెరుగుతూ ఉంటుంది, పెరిగే అవకాశం ఉంది కానీ తగ్గదు. ఎందుకంటే మీకు షూట్స్ పెరుగుతూ ఉంటాయి, ఒక ప్లాంట్ పోయి 2 ప్లాంట్స్ అయితే, 2 ప్లాంట్స్ పోయి 3 ప్లాంట్స్ అయితే షూట్స్ పెరుగుతుంటాయి కాబట్టి ఈ చిన్న ఒక షూట్కి ఒక ప్లాంట్ ఒక ఫ్లవరింగ్ వస్తూ ఒక స్టిక్ వస్తూ ఉంటుంది. మీకు ఎన్ని షూట్స్ పెరుగుతా అన్ని స్టిక్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మీకు ఆటోమేటిక్గా ప్రొడక్షన్ పెరిగినట్టే. అది మీకు తెలిసినంత వరకు మార్కెటింగ్లో ఇది ఓన్లీ లోకల్ మార్కెట్కే చేసుకోవచ్చా, ఇంపార్టెంట్ వరకు ఇది ఓన్లీ ఇండియాలో లోకల్ మార్కెట్ వరకే చేసుకోవచ్చు. మన ఇంపోర్టెడ్ క్వాలిటీకి మన క్వాలిటీ కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. మన దగ్గర 10-12-13 స్టిక్కి అన్ని ఫ్లవర్స్ చూడగలుగుతాము. ఇంపోర్టెడ్ అయితే మనకు 18-20-22 ఫ్లవర్స్ కూడా వస్తాయి కాబట్టి మనం దీన్ని ఇండియాలోనే ఆర్కిడ్స్కి మంచి వాల్యూ ఉంది. ప్లస్ ఈ క్రాప్ ప్రొడక్షన్లో లేదు కాబట్టి ఇండియన్ మార్కెట్లో దీనికి మంచి వాల్యూ ఉంది. ఈ క్రాప్కి మనం ఎక్కడ వేరే దేశాలకు అమ్మాల్సిన అవసరం లేదు ఈ క్రాప్ని. ఇంకా రెడ్డి గారు, ఈ ఆర్కిడ్ పూలు
మన రాష్ట్రంలో ఎక్కువగా యూజ్ చేస్తున్నారంటారా? అంటే మన అంటే మన దగ్గర ఇప్పుడు తెలంగాణలో ఇంతకుముందు 70-75% సబ్సిడీ ఉన్నప్పుడు చాలామంది జర్బరా కార్నేషన్కే ఎక్కువ మంది ప్రయత్నించారు, కానీ ఆర్కిడ్కి చాలామంది ప్రయత్నించలేదు. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ, 70-80 లక్షలు అవుతుంది కాబట్టి ఎవరు కూడా ప్రయత్నించలేదు. కానీ ఈ మధ్య కొంతమంది ఈ యొక్క ఆర్కిడ్స్ ప్రొడక్షన్ ప్లాంట్స్ పండించడం కూడా ఈ మధ్య కొంతమంది ఫార్మర్స్ ఈ రంగంలోకి ఇప్పుడు వస్తున్నారు. లో ఇన్వెస్ట్మెంట్, హై ఇన్వెస్ట్మెంట్, లో మెయింటెనెన్స్. రైజ్ అండ్ షైన్ మొక్కలనే వాడుతున్నారని తెలిసింది. రైజ్ అండ్ షైన్ మొక్కలనే ఎందుకు తీసుకోవాలి రైతు? వేరే అదర్ ప్లాంట్స్కి వీటికి డిఫరెన్స్ ఏమిటది? అంటే ఇది ఏ విధంగా ఉంటుందంటే, రైజ్ అండ్ షైన్ సంబంధించిన ఏవైతే ప్లాంట్స్ ఏవైతే మనం ప్లాంట్స్ ప్రజెంట్ మనం ప్లాంటేషన్ చేశామో ఇది రైజ్ అండ్ షైన్ యొక్క హార్డింగ్ యూనిట్లో ఇది ఒక డెమోన్స్ట్రేషన్. ఇది చిన్న 200-250 డెమోన్స్ట్రేషన్. రైతులు ఎవరైనా సరే మా దగ్గరకు వచ్చి రావచ్చు, చూడవచ్చు. చూసిన తర్వాతనే వాళ్ళు ప్లాంట్స్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. మనది ఏంటంటే, మనది మనం ఆల్రెడీ మనది ఈ ప్లాంట్స్ మనకు మనం కుల్తానా నుంచి మనకు టైప్ అయి ఉంది. అంటే మలేషియాలో కుల్తానా ఆర్చిడ్స్ వాళ్ళ దగ్గర నుంచి రైజ్ అండ్ షైన్ టైప్ అయి ఉంది. ఆకు సంబంధించిన ప్రొపగేషన్ రైజ్ ఈ ఆ క్వాలిటీకి ఫర్దర్గా వేరే కంపెనీస్ దగ్గర ఉన్న క్వాలిటీస్కి చాలా డిఫరెన్షియేటివ్ ఉంది. అంటే మదర్ ప్లాంట్స్ కల్చర్స్లో కానీ డిఫరెంట్ దానికి దీనికి చాలా కంపారిజన్ ఉంది. రైతులు చాలామంది మనం 2012-2013లో షామీర్పేట దగ్గర ఆర్కే రాజు గారికి ఇచ్చాం మన మొక్కలు. వాళ్ళు ఫస్ట్ 2-3 ఇయర్స్ కొద్దిగా స్ట్రగుల్ అయినా ఆఫ్టర్ 3-4 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఇప్పటి వరకు అది ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇప్పుడు 2021 మనం 2012లో ఇచ్చాం వాళ్ళకి ప్లాన్స్. ఎవరికన్నా ఇంకా దీని మీద ఎలాంటి అపోహలు ఉన్నా కూడా గారు. చివరిగా ఒక ప్రశ్న, ఆర్కిడ్స్ పెట్టి ఆదాయాన్ని తీసుకోవాలనుకునే రైతులకు మీ నుంచి ప్లాంట్స్ తీసుకున్నప్పటి నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందించగలుగుతారు? అంటే మనము ప్లాంట్స్ మనకు కంపెనీకి వాళ్ళు బుకింగ్ చేసినప్పటి నుంచి మనము వాళ్ళకు పాలియస్ కన్స్ట్రక్షన్ కానీ, లేకపోతే ఏ విధంగా సపోర్టింగ్ చేయాలి, డిస్టెన్స్, విడ్త్ ఎంత, లెంత్ ఎంత, ఇవన్నీ మనము వాళ్ళకు ముందు నుంచే మనము వాళ్ళకు ఆర్డర్ ప్లేస్ చేసినప్పటి నుంచి వాళ్ళకు ప్లాంటేషన్ చేసే వరకు మన సహాయకార్యాలు కంపెనీ నుంచి మన కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ అంటే నేను కానీ లేకపోతే వేరే కంపెనీ నుంచి వచ్చే వాళ్ళ సైట్కి వెళ్ళి వాళ్ళకు మొత్తం ఏ విధంగా చేయాలనేది మొత్తం వాళ్ళకు మొత్తం సమాచారం వాళ్ళకు అందించడం జరుగుతుంది. ప్లాంటేషన్ చేసిన తర్వాత కూడా 1 నుంచి 2 సంవత్సరాల వరకు మా కంపెనీ సంబంధించిన ఎగ్జిక్యూటివ్ కంపల్సరీ వాళ్ళ రైతుల దగ్గరికి వెళ్ళి మంత్లీ ఒక్కసారి వెళ్ళి వాళ్ళకు వాళ్ళ ప్లాంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళు గ్రో చేస్తున్నారు, ఏ విధంగా మందులు అనేటిది మా కంపెనీ అతను వాళ్ళకు మందులు రాయడం జరుగుతుంది. ఆ ప్రకారంగా రైతులు వాళ్ళకు వాళ్ళు దాని ప్రకారంగా వాళ్ళు రైతులు మెయింటైన్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఎవరైతే కొత్తగా రైతులు క్రాప్ చేయాలనుకునే వాళ్ళు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కంపెనీ నుంచి అన్ని సహకార్యాలు సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు కంపల్సరీ మా కంపెనీ ఎంప్లాయీస్ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళకు వెళ్ళి సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము వాళ్ళకి సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇవి ఎట్లా రెడ్డి గారు ప్లాంట్స్ ఒకవేళ బుక్ చేసుకోవాలనుకున్నారనుకో, రైతులు ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే మీ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇవ్వచ్చా? ఇవ్వచ్చు వీడియోలో. రైజ్ అండ్ షైన్ మల్లికార్జున రెడ్డి అని చెప్పి, రైజ్ అండ్ షైన్ నేను టెక్నికల్ ఎగ్జిక్యూటివ్ తెలంగాణ ఏపీ. మీకు కాల్ చేస్తే మీరు ఆర్డర్ తీసుకొని మీరు మొత్తం ప్రాసెస్ చేసి డెలివరీ చేసేంత వరకు మార్కెటింగ్ మేనేజర్ గారు ఉన్నారు, అశోక్ బిరాదర్ అని చెప్పేసి వాళ్ళు మార్కెటింగ్ మేనేజరు, నేను టెక్నికల్. వాళ్ళ నెంబర్ ప్లస్ నా నెంబర్ కూడా మీరు ఇవ్వచ్చు. వాళ్ళకి ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా మేము ఫోన్లో వాళ్ళకు సమాచారం చెప్పడం జరుగుతుంది. ఇది ఇవాళ మనం మార్కెట్ గురించి తెలుసుకున్నాం కదా. ఎవరైనా రైతులు కావాలనుకునే వాళ్ళు, ప్లాంట్స్ కావాలనుకుంటే, ఆర్కిడ్ ఫామ్ స్టార్ట్ చేయాలనుకునే రైతులు ఎవరైనా సరే, వీడియోలో మల్లికార్జున రెడ్డి రైజ్ అండ్ షైన్ ఎగ్జిక్యూటివ్ గారి నెంబర్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్లో ఇస్తాను. మీరు ఎవరైనా సరే కాల్ చేసి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని తర్వాత ఆర్కిడ్స్ స్టార్ట్ చేయగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై జవాన్, జై కిసాన్.